తెలంగాణ రాష్ట్ర మహిళా అభ్యర్థులకు మంచి శుభవార్త. సో ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను రిలీజ్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సో అంగన్వాడీ హెల్పర్లు మరియు అంగన్వాడీ టీచర్ల కోసము ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలము 10వ తరగతి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందండి, ఎలాంటి పరీక్ష అనేది ఉండదు, అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. సో మీ సొంత ప్రాంతంలోనే, మీ సొంత మండలంలోనే, మీ సొంత ఊరిలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా మంచి ఉద్యోగాలు. మరి ఏ జిల్లాలో రిలీజ్ అయింది అనేటువంటి పూర్తి వివరాలు, అంతేకాకుండా నోటిఫికేషన్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అప్లికేషన్ విధానము, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే వివరాలు కూడా మీకు పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెబ్సైట్ను కనుక గమనించినట్లయితే MISTGWDCW, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ వెబ్సైట్ ఇక్కడ. సో దీన్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కేవలము 10వ తరగతి మాత్రమే. ఏజ్ వచ్చేసి 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అర్హులే. ఇందులో SC ST అభ్యర్థులకు ఎంత ఉండాలి అండి? 18 సంవత్సరాలున్నా సరిపోతుంది, 18 and 21 ఉన్నా సరిపోతుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలి? Step 1, ద క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ వెబ్సైట్ http://www.tgnic.in అనేటువంటి వెబ్సైట్ను ఫిల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. Step 3 ఏంటి? ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ద అప్లికెంట్ విల్ గెట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్. ద అప్లికెంట్ కెన్ డౌన్లోడ్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద క్లికింగ్ అండ్ డౌన్లోడ్ బటన్. మనము పూర్తిగా ఫిల్ చేయగానే ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుందండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అయిపోతుంది, దాన్ని ఒకటి ప్రింట్ తీసి మన దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో వేకెన్సీస్ అన్నీ కూడా రోస్టర్ విధానంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మెరిట్ ఆధారంగా. ఓకే, మరి ఏ జిల్లాలో ఉన్నాయి అంటే వేకెన్సీస్ ఫర్ మహబూబాబాద్, ఎక్కడ ఫ్రెండ్స్? మహబూబాబాద్ జిల్లాలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనము ఏంటి, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మహబూబ్ నగర్ది రిలీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సో కొంచెం గ్యాప్ ఇచ్చి, ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే మీకైతే అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పూర్తి వివరాలు చూద్దాము. ఇక్కడ ఉంది కదా క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మనకు ఒక ఏంటి, ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ద పోస్ట్ అప్లయింగ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, అంగన్వాడీ టీచర్కా, మినీ అంగన్వాడీ టీచర్కా, అంగన్వాడీ హెల్పర్కా, ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేయండి. ఓకే, అప్లయింగ్ ఫర్ విచ్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం మహబూబాబాద్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అక్కడ సెలెక్ట్ చేయండి. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ మీ, అంటే మీ సొంత ఊరు ఎక్కడ ఉంది, మహబూబాబాద్ అయితే అక్కడ ఇచ్చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్, ఏ అంగన్వాడీ సెంటర్కి మీరు అప్లై చేస్తున్నారు, మీ ఊరిలో ఉన్నది ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? గాంధీపురం అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, గాంధీపురం 2. నెక్స్ట్, అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, నేము, హస్బెండ్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, విలేజ్, వార్డ్, ఫాదర్ నేమ్, అన్నీ కూడా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే పెళ్ళైనటువంటి మహిళలకైతే ఇది ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్కి, అభ్యర్థులకు. ఓకే, సో పెళ్ళి కాని వారిని మేబీ తీసుకోకపోవచ్చు ఫ్రెండ్స్, వారికి ఎక్కువ అవకాశం ఉండదు. పెళ్ళైన వారికే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్లై చేయండి ఖచ్చితంగా. SC ST అభ్యర్థులకు, BC అందరికీ కూడా ఇది ఒక మంచి ఛాన్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్
నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ప్లస్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే ఎస్ఆర్ను పెట్టేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి, ఎస్ఎస్సిలో రెగ్యులర్ అయినా పాసింగ్ మోడ్ వచ్చేసి ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సో ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. జీపీఏ ఎంత వచ్చింది, మార్క్స్ ఎంత వచ్చాయి, ఒకవేళ జీపీఏ అయితే జీపీఏ, మార్క్స్ అయితే మార్క్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, అండ్ టెన్త్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. టెన్త్ యాజ్ పర్ టెన్త్ సర్టిఫికేట్ ఏజ్ అనేది రాయాలి. క్వాలిఫికేషన్ ఎంత ఉంది ప్రస్తుతం, అంటే టెన్త్ సరిపోతుంది బట్ మీరు ఎంత చదువుకున్నారో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ చూస్ ద ఫైల్, ఫైల్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో కూడా మీరు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వెదర్ అప్లికెంట్ ఈజ్ అ విడో, విదంత అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. చూస్ ద ఫైల్, విడో సర్టిఫికేట్ ఉంటుంది కదా, అంటే డెత్ సర్టిఫికేట్, హస్బెండ్ది డెత్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇఫ్ అప్లికెంట్ ఈజ్ అన్ ఆర్ఫన్, అనాథ అయితే వారికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎవరైనా పిహెచ్ పర్సన్స్ ఉన్నట్లయితే వారికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది. సో అవన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాత ప్రివ్యూ అనే బటన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ప్రివ్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఏమొస్తుంది, ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో మీ దగ్గర పెట్టుకోవాలి, ఒక రెండు మూడు సెట్ ఆఫ్ జిరాక్స్లు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు రోస్టర్ విధానంగా మెరిట్ ఆధారంగా కాల్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్, పర్మనెంట్ జాబ్స్, ఇవన్నీ కూడా మీ సొంత ఊరిలోనూ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అంగన్వాడీ నోటిఫికేషన్స్, సో ఎవ్రీ మంత్ ఒకటి విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను, ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.